నాగలగిబ్బ మండలంలోని ఒక ప్రభుత్వ ఉద్యోగి అతనికి ఫేక్ టెలిగ్రామ్ మెసేజ్ అండ్ లింక్ https://frozetravels.com నుంచి అరవింద్ కృష్ణ అనే పేరు మీద మొబైల్ నెంబర్ 9499679099కి వచ్చింది. ఆన్లైన్లో జాబ్ చేసుకుంటూ ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తే లక్షల్లో వస్తాయని ఆశ చూపారు. తర్వాత లింక్ ద్వారా మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకున్నాడు. ఫస్ట్ 1000 రూపాయలు కడితే 1300 ఇవ్వడం, 10,000 కడితే 14,000 ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇలా పోతూ పోతూ విడతల వారీగా డబ్బులు వేసుకుంటూ పోయాడు. టోటల్ మొత్తం 19,56,196 రూపాయలు నెట్ బ్యాంకింగ్, ఫోన్పే ద్వారా డబ్బులు వేశాడు. తిరిగి రాలేదు అని అడిగితే ప్రాసెసింగ్ ఫీజు 7,00,000 కడితేనే డబ్బులు ఇస్తాము అని అనడంతో మోసం జరిగింది అని గ్రహించి నాగలగిబ్బ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోంది. చదువుకొని స్మార్ట్ ఫోన్ ఉన్నవారే ఎక్కువ మంది మోసపోతున్నారని, అవేర్నెస్ చేసినా అలానే మోసపోతున్నారని, దయచేసి అందరికీ మా యొక్క విజ్ఞప్తి, ఎవరు కూడా ఇలాంటి లింకులు కానీ ఓటీపీలు కానీ రెస్పాండ్ కావద్దు అని కోరుతున్నారు. వ్యక్తికి ఒక 4 రోజుల క్రితం టెలిగ్రామ్ నుండి లింక్ పంపడం జరిగింది. ఆ లింకుని ఆ వ్యక్తి తీసుకొని ఆ లింకుకు యాడ్ అయ్యేసరికి ఆ టెలిగ్రామ్లో ఆ గ్రూప్లో ఇంకొక 20-25 మంది కూడా ఇతని లాగానే వేరే వాళ్ళు, అంటే కొల్లుడైన వాళ్ళు, ఆ నేరస్తులే, సైబర్ నేరగాళ్ళు అంత కలిసి నిజంగానే దాన్ని నమ్మినట్టు అయిందంటే ఒక ట్రావెల్కి సంబంధించిన రేటింగ్స్ ఇస్తే ఇంత కమిషన్ వస్తుందని చెప్పేసి ఆ వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేసి నమ్మించడం జరిగింది. దాంట్లో మెసేజ్లు కూడా మిగతా సభ్యులు కూడా పంపడం టెలిగ్రామ్లో చూసి ఇతను నమ్మి ఒక అప్పుడు విడతల వారీగా 19,56,169 రూపాయలు పంపి మోసపోవడం జరిగింది. తర్వాత కూడా ఇంకా 7,00,000 సెక్యూరిటీ డిపాజిట్గా పంపిస్తే మీ మొత్తం డబ్బులు నీకు అకౌంట్కు పంపడం జరుగుతుంది అని చెప్పేసి నమ్మబలికారు. అప్పుడు ఇతను కళ్ళు తెచ్చుకొని 1930 సైబర్ పోర్టల్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ మా నాగలగిద్ద పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇట్లాంటి లింకులు, ఉద్యోగాలు ఇస్తామని కానీ లేకపోతే కమిషన్లు వస్తాయి ఫ్రీగా అని కానీ రకరకాల మోసాలు, అంటే మీ కారు మీ సెల్ ఫోన్ నంబరు కారు గెలుచుకుందని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు మనకు మెసేజ్లు పంపడం జరుగుతుంది. లేకపోతే క్రెడిట్ కార్డు మీద ఏదైతే ఉందో ఆ క్రెడిట్ కార్డు మీద ఉన్నటువంటి ఫైన్ని కూడా మేము క్యాన్సల్ చేస్తామంటే డబ్బులు కట్టకుండా అని చెప్పేసి ఇట్లా ఇట్లాంటిది కూడా ఏదైనా కానీ బ్యాంకు వారు అనేది ఓటీపీలు కానీ లింకులు కానీ పంపడం జరగదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ బ్యాంకుని సంప్రదించగలరు. ఇట్లాంటి అత్యాశకు పోయి తమ డబ్బులు పోగొట్టుకొని, ఎందుకంటే ఓన్లీ మామూలు వ్యక్తులే కాదు మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రకంగా మోసపోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే పోలీస్ సంబంధించిన ఈ సైబర్ నేరాలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు కానీ అట్లాంటివి చూసి పేపర్ చదివినప్పుడు కూడా గమనించి ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి కుటుంబ సభ్యులతో కూడా చర్చించడం ద్వారా ఇట్లాంటి మోసాల్ని మనం అరికట్టవచ్చని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఈ వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా కానీ వీళ్ళు ఏంటంటే అత్యాశకు పోయేసి భార్య యొక్క పుస్తలు కూడా తాకట్టు పెట్టి లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి కూడా, అంటే దాంట్లో మొత్తం ఇరుక్కపోయి వాళ్ళు ఏంటంటే డిమాండ్స్లో కూడా ఏది కూడా ఫ్రీగా రాదని చెప్పేసి జనాలు ఈ సందర్భంగా గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లా డబ్బులు పోగొట్టుకోవద్దు. డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ వస్తాయనే నమ్మకం లేదు. అందరికీ చెప్పాలి.